मुख्यमंत्री जगन मोहन रेड्डी इडुपुलपाय नुंची इच्छापुरं वरकु दादापु 3000 किलोमीटर्लु पादयात्र चेपट्टि नेटिकी 3 संवत्सराल दाटिन संदर्भंगा ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలోని స్థానిక పాత పెట్రోల్ బంక్ వద్ద నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాదయాత్ర చేపట్టి వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ స్థానిక నటరాజ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, వల్లభనేని పవన్ కుమార్, కాశీరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలో రాగానే దురదృష్టవశాత్తు మనకు కరోనా అనేది ప్రకృతి వైపరీతం రావడం జరిగింది. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. కొత్త రాష్ట్రం, ఈ కొత్త రాష్ట్రాన్ని వెళ్ళిన నాయకుడు చూస్తే చిదిమి చించేసి ఆరేసిపోయిన నాయకుడిని ఆ రాష్ట్రాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రకృతి వైపరీతం అంటే కరోనా సంక్షోభంలో కూడా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా సంక్షోభ సమయంలో సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయన 3 ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు విజయంతమైన సందర్భంగా మనమందరం కలిశాం. ఈరోజు నెమరేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం ఆయన కష్టాన్ని. అలా కాకుండా ఈ 18 దినాల నుంచి మనమందరం గమనించాం, పరిపాలన రోజుకు ఒక సంక్షేమ పథకం, వారానికి ఒక సంక్షేమ పథకం, సంక్షేమ పథకాలను ఈ నెలలో ఈ తారీఖున ఈ సంక్షేమం చేస్తాం, ఈ నెలలో ఈ తారీఖున ఈ సంక్షేమాన్ని అందిస్తానని చెప్పి క్యాలెండర్ తయారు చేసిన నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. ఇంతేకాదు ప్రజల కష్టాన్ని ప్రతి ఒక్కరోజు గమనిస్తున్నాడు. ప్రజలు కష్టపడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, పడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ప్రతిరోజు పరితపించే ముఖ్యమంత్రి ఎవరంటే మన దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అతి చిన్న వయసులో మనం గమనించాం జ్యోతిరావు పూలే ఆశయాన్ని సజీవంగా ఉంచినటువంటి నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యకాలంలో 56 కార్పొరేషన్లకు 541 మందికి 640 పైచారు. కాబట్టి ఆయన భారత పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కానీ మేరకు ఇక్కడికి అందరం నాటి కార్యకర్తలు రావాలి వచ్చి రాజశేఖర రెడ్డి గారికి మన మీటింగ్ అని చెప్పుకొని మనం చెప్పాడు. ఆ రోజు కార్యకర్తలు మరవకుండా ఎన్ని పనులున్నా అందరం వచ్చి ప్రతి ఊర కార్యకర్తలందరం వచ్చి సభను విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది చెప్పండి, ఇప్పుడు ర్యాలీ చేసిన జరిగింది, ఇప్పుడు ర్యాలీ చేసిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజా సంకల్ప యాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా మనం అందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకొని మనం కూడా గుర్తు చేసుకొని ఆ రోజు ఆయన చేయడం వల్లనే మనం ఈరోజు అందరం సుభిక్షంగా ఉన్నాము. కాబట్టి ఆ పాదయాత్ర కనుగొనక అక్కడి నుంచి మనం కూడా ఈరోజు గుర్తు చేసుకొని పాదయాత్ర చేసి మన ప్రియత నాయకుడు విశేషులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలు వేసుకొని మనం ఒకసారి గుర్తు చేసుకొని అందరము జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఏమిచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారు. తూచా ఒకటి కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారని మనము ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాము. రాబోయే రోజులలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు వారు చేస్తారని ఆశిస్తున్నాను.